జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం ఎకరం స్థలాన్ని కేటాయించడం పట్ల బీసీ యువతలో ఆనందం నెలకొంది. భవన నిర్మాణం కోసం 5 కోట్లు కూడా విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి ఈటల హామీ ఇవ్వడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్క్ సమీపంలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయించడంతో బీసీ యువత సంబరాలు చేసుకుంటుంది. ఇందుకు కృతజ్ఞతగా నగరంలోని ఆర్థిక మంత్రి ఈటల నివాసంలో నగర కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్రాజు, యువజన సంఘాల నాయకులు కిరణ్ కుమార్, మంత్రి ఈటలకు, ఎమ్మెల్యే గంగులకు సన్మానం చేశారు. పుష్పగుచ్చాలను అందించి శాల్వాలతో సత్కరించారు. ఎల్లవేళల టీఆర్ఎస్కు అండగా ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ను పట్టించుకోలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్రాజు అన్నారు. స్టడీ సర్కిల్ ఆవశ్యకతను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థిక మంత్రి ఈటల సహకారంతో ఎకరం స్థలాన్ని కేటాయించారన్నారు. దీనికి అవసరమైన నిధులు కూడా త్వరలోనే మంజూరు అయ్యేలా హామీ ఇచ్చారని చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం పూర్తి అయితే బీసీ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలకు, ఎమ్మెల్యే గంగులకు కృతజ్ఞతలను తెలియజేశారు. సాధన సభ్యుల గారి దృష్టికి బీసీ సంఘాల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అనేక సార్లు అనేక కార్యక్రమాల్లో కూడా మేము గౌరవ సాధన సభ్యుల గారి దృష్టి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి ఇప్పటికు నిన్ననే సాయంకాలం ఆ యొక్క భూమిని, 40 గుంటల భూమిని ఈరోజు మనకు ఉజ్వల పార్క్ సమీపంలోని ఐటీ టవర్ దగ్గర కూడా మనకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 3.5 కోట్ల నిధులు కూడా కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా ఏంటంటే 3.5 కోట్లు కాకుండా కూడా 5 కోట్లైనా మంచిదే, కానీ అత్యాధునికమైన వంగులతోటి ఇక్కడ నిరుద్యోగులకు శిక్షణా కేంద్రం కానీ తర్వాత బీసీలకు అనేక రకాల శిక్షణ ఇవ్వడానికి కూడా ఆస్కారంగా ఉంటుందని మంచిగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణంతో బీసీ నిరుద్యోగులపై శిక్షణ భారం పడకుండా ఉంటుందని నేషనల్ యూత్ అవార్డీ కిరణ్ కుమార్ అన్నారు. బీసీ స్టడీ సర్కిల్కు స్థలాన్ని కేటాయించేందుకు విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు కృతజ్ఞతలను తెలియజేశారు. నిరుద్యోగ యువతపై భారం పడకుండా ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు శిక్షణ నిమిత్తమై కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ మంజూరుకై విశేషంగా కృషి చేసి ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో 1 ఎకరం స్థలాన్ని మరి ఇవ్వడము, అంతేకాకుండా దానికి అహర్నిశలుగా కృషి చేసి మరి ఆర్థిక శాఖ మంత్రి చేత 3.5 కోట్ల నిధులకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువకుల పక్షాన స్థానిక శాసనసభ్యుల గారికి, మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము.